రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన చిత్రం గీత గోవిందం. ఆ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు పరశురామ్తో యువ సామ్రాట్ నాగ చైతన్య త్వరలోనే ఓ మూవీ చేయబోతున్నారట. 14 Reels+ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్కి నాగేశ్వరరావు అనే టైటిల్ ప్రముఖంగా వినిపిస్తోంది. కట్ చేస్తే పరశురామ్తో పాటు మరో విజయ్ దేవరకొండ దర్శకుడితోనూ చైతు జతకట్టనున్నారట. ఆ డైరెక్టర్ మరెవరో కాదు, విజయ్కి పెళ్లి చూపులు రూపంలో హీరోగా తొలి విజయాన్ని అందజేసిన యంగ్ అండ్ టాలెంటెడ్ క్యాప్టెన్ తరుణ్ భాస్కర్. వివరాల్లోకి వెళితే ఇటీవల నాగ చైతన్యాన్ని సంప్రదించిన తరుణ్ భాస్కర్ ఓ ఆసక్తికరమైన కథ వినిపించారట. అది చైతుకి చాలా నచ్చిందట. చైతు కూడా వెంటనే ఓకే చెప్పారని టాక్ నడుస్తోంది. అంతేకాదు, సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై చైతు, మేనమామ, డే సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తారని చెప్పుకుంటున్నారు. అలాగే ఇందులో ఇప్పటి వరకు పోషించని పాత్రలో నాగ చైతన్య కనిపిస్తారట. త్వరలోనే నాగ చైతన్య తరుణ్ భాస్కర్ కాంబినేషన్ మూవీపై క్లారిటీ రానుంది. ఇదిలా ఉంటే నాగ చైతన్య తాజా చిత్రం థ్యాంక్ యూ 8 July రిలీజ్ కానుంది. అలాగే స్పెషల్ రోల్లో నటించిన హిందీ చిత్రం లాల్ సింగ్ చద్దా 11 August తెరపైకి వస్తోంది. మరోవైపు దూత అనే వెబ్ సిరీస్లో నటిస్తున్న చైతు వెంకట్ ప్రభు దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ Yupentertainments. హాయ్, నేను మిస్ నిగ్ద. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Yupentertainments. హాయ్, దిస్ ఇస్ రమణ లోడతాల్ రా సర్లేరు నీకు ఎవరు ఫేమ్ కుమనన్ సేతురామన్. ఫర్ మోర్ ఎంటర్టైన్మెంట్ Yup ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లాస్ట్లో బెల్ ఉంటుంది అది కూడా కొట్టండి.